శ్రీ విష్ణు రూపాయ నమశివాయ సామాన్యంగా మీరు గృహప్రవేశాల సమయంలో కానీ లేకపోతే వ్యాపారస్తుల ఖాతా పుస్తకాలను కానీ చూస్తే ఇలా స్వస్తిక్ ఆకారం ఉంటుంది అంతేనా ఏమిటండి అసలు ఆ స్వస్తిక్ ఆకారం అంటే ఓంకారం ఉంది కదా ఆ ఓంకారాన్ని మీరు అక్షరంలా రాయకుండా సింబాలిక్గా రాశారు అనుకోండి ఆ సింబాలిక్ స్వస్తిక్ అనమాట అంటే అదేమిటండి ఓంకారాన్ని సింబల్ కింద రాస్తే స్వస్తిక్ ఎలా వస్తుంది అంటే జాగ్రత్తగా వినండి మనకి లిపులు ఉన్నాయి కదా ఇప్పుడు దేవనాగర్ లిపి అంటాం అలాగే బ్రహ్మలిపి అని ఒక లిపి ఉంది కొంతమంది అయితే అసలు సంస్కృత భాషకి మొట్టమొదటి ఉన్నది బ్రహ్మలిపి అని చెప్తారు కొంతమంది కాదు దేవనాగర్ లిపి అని చెప్తారు న్యాయంగా అయితే సంస్కృతానికి లిపి లేదు సంస్కృతము దేవభాష వింటూ ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి వచ్చిందనమాట ఆ తర్వాత మన తరాలకు వచ్చేసరికి దానికి ఒక లిపి ఏర్పాటు చేసుకున్నారు ఇంతకీ బ్రహ్మలిపి అంటే ఏదో ఇక్కడ నేను చూపిస్తున్న అక్షరాలు చూడండి ఇందులో ఓ అనే అక్షరానికి ఆ సింబల్ ఉంటుంది ఉత్తి ఓకి అలాంటివి రెండు కలిపారు అనుకోండి అప్పుడు ఓ అవుతుంది అంతే కదా అప్పుడు దానికి పైన చుక్క పెట్టారు అనుకోండి అమ్మాయి ఆ రెండును ఆ చుక్క కలిస్తే ఓం అవుతుంది అలా వచ్చింది స్వస్తిక్ ఓంకారానికి సింబాలిక్ రిప్రజెంటేషన్ అనమాట ఇంతకీ స్వస్తికం అంటే సంస్కృతంలో మంగళప్రదం శుభప్రదము అని అర్థం అందుకే ఎక్కడైనా శుభము మంగళము అలాంటి ఉన్న ప్రదేశాల్లో స్వస్తిక్ని గీస్తూ ఉంటారు అలాగనే కొంతమంది ఉపాసకులు చెప్తారు ఆ స్వస్తిక్ అనేది గణపతి స్వరూపం అని కొంతమంది లక్ష్మీ అని కొంతమంది లేకపోతే సూర్యుడి గమనం ఉంటుంది ఉత్తరాయణం దక్షిణాయనం ఆ గమన యొక్క పాత్రని సూచిస్తుంది ఇది అని కొంతమంది ఉపాసనాపరులు చెప్తూ ఉంటారు సరే ఇంతకీ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే స్వస్తిక్ రాసేటప్పుడు ఎప్పుడూ చెయ్యకూడని రెండు పొరపాట్లు ఉన్నాయి మొట్టమొదటిది ఏమిటంటే స్వస్తిక్ని ఇలాగే ప్రారంభించండి ఇదిగో ఈ బొమ్మలో చూపిస్తున్నట్టు అంతేగాని దీనికి మిర్రర్ ఇమేజ్ రాయకూడదు అంటే ఇక్కడ పైకి ఉన్న చోట మొదలు పెట్టాం కదా అది అటుపక్కకు ఉండకూడదు ఇటుపక్కకే ఉండాలి చాలా చోట్ల స్టేజీల మీద అక్కడ కూడా పొరపాటున అలా పెట్టేస్తూ ఉంటారు అలంకరణ చేస్తున్నప్పుడు అలా ఎప్పుడూ చేయకూడదు రెండోది స్వస్తిక్ని ఎప్పుడు టిల్ట్ చేయకండి స్ట్రెయిట్ గానే ఉంచండి అలా చేయడం చాలా పొరపాటు టిల్ట్ చేస్తే అంటారు మీకు ఒక ఉదాహరణ చెప్తా హిట్లరు నాజీజం అని ఒక పార్టీ లాంటిది పెట్టుకున్నాడు కదా దాని జెండాలో తీసుకొచ్చి స్వస్తిక్కుని పెట్టాడు అంటే చాలా శక్తివంతమైన సింబల్ కదా అని చెప్పి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు కానీ పెట్టినప్పుడు ఏం చేస్తాడంటే దాన్ని కొంచెం ఇలా పక్కకి తిప్పాడు ఆ తిప్పడం వల్లే అతను అపజయము అపకీర్తి అవన్నీ మూట కట్టుకున్నాడు అని కూడా కొంతమంది పెద్దలు చెప్తారు అందుకని ఎప్పుడు టిల్ట్ చేయకుండా స్ట్రైట్గా ఉంచండి అలాగనే రాసేటప్పుడు ఇలాగే రాయండి శ్రీమాత్రేనమా